తెలుగుదేశం నాయకురాలు జాటోతి ఇందిరా గారు, అదే విధంగా సిపిఐ నాయకుడు బిల్లా తిరుపతి రెడ్డి గారు, అదే విధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులు టీసీపీఐ తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు, అదే విధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదే విధంగా నా అక్కలకు నా చెల్లెలకు కోలాటం కళాకారులకు ఘనంగా ఆహ్వానం పలికిన నా బోనాల అక్కలకు బతుకమ్మ అక్కలకు చెల్లెలకు పత్రికా సోదరులకు గ్రామ పెద్దలకు కుల పెద్దలందరికీ అదేవిధంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రామ్ రామ్. ఈరోజు మురిపిరాల గ్రామంలో ఇక్కడ బీజేపీ పార్టీ ఉంది, ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇన్ని పార్టీలు ఉన్నాయి. జర ఆగండి మీరు తమ్ముడు. హలో, ఎవరి స్వతంత్రం వారిది, ఏ పార్టీకి వారు ఓటేసుకుంటారు, ఇది ప్రజాస్వామ్యం, అవునా కాదా? మాట్లాడే హక్కు, తిరిగే హక్కు, మన వాక్ స్వాతంత్రం లేదా మాకు? మన పాదాలు మనం చెప్పుకుంటాం, మన కష్టాలు మనం చెప్పుకుంటాం, మనం చేసిన పనులు మనం చెప్పుకుంటాం. ఇనే హక్కు మీకు లేదా, చెప్పే హక్కు మాకు లేదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు గ్రామాలల్లో 25 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నాడు, గ్రామాలల్లో ఓడిపోతానన్న భయంతో గ్రామాలలో భయప్రాంతాలను గురి చేస్తా ఉన్నాడు. మీరు జంగారాఘవరెడ్డి వస్తే మీటింగ్ పోవద్దు, ఇళ్లకి వెళ్ళి వెళ్ళొద్దని ఆంక్షలు విధిస్తా ఉన్నాడు. అంటే ఈ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కన్నాడా, పెంచినాడా, సాత్తా ఉన్నాడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ గ్రామంలో కానీ 25 సంవత్సరాలు శాసనసభ్యుగా ఉన్నావు నువ్వు, ఏం అభివృద్ధి చేసినావో చెప్పాల్సిన అవసరం ఉన్నది. వరంగల్ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గం అంతా వెనుకబడ్డ ప్రభుత్వం, అందులో రాయపర్తి వెనుకబడ్డ ప్రాంతం, ఒక్కరి కూడా ఇక్కడ అభివృద్ధి, ఏ గ్రామంలో కూడా అభివృద్ధి జరగలేదు. సరైన నీటి వసతులు లేవు, సరైన స్కూల్ వసతులు లేవు. ఇంత కొడితే మండల హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ లేదు, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదు. మండల హెడ్ క్వార్టర్ అంటే ఎట్లుండాలో ఒకసారి చూడండి. మండల హెడ్ క్వార్టర్ చూస్తే ఒక సీసీ రోడ్ లేదు, ఒక డ్రైనేజ్ లేదు, ఒక రోడ్ల కార్యక్రమం లేదు, ఒక మంచినీటి సౌకర్యం లేదు. ఇలాంటి వాతావరణం ఒక ఆయన కమిషన్లు సంపాదించుకోవడం కోసమే, ఆమె ఇసుక దందాలు చేయడం కోసమే, లేకపోతే వర్క్ల మీద కమిషన్ తీసుకోవడం కోసమే ఆయన ఒక అంగడి దయాకర అయిపోయిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అభివృద్ధి చేసేటంటే నువ్వు బెదిరియాల్సిన అవసరం లేదు. అదే నువ్వు ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చేది ఉంటే ఇలా నువ్వు ప్రజా ప్రతినిధులకు నువ్వు ఎంతమంది వచ్చినా నీకే ఓటేస్తారు. ఇలా నీకు ఎందుకు పట్టుకున్నది భయం అంటే 25 సంవత్సరాల నుంచి నువ్వు చేయలేదనే కదా. గ్రామంలో నువ్వు 2 సార్లు ఎలక్షన్లలో నువ్వు బీజేపీ పార్టీలను ప్రతి ఒక్కరిని యూజ్ చేసుకొని నువ్వు ఈరోజు ఆ బీజేపీ ప్రాజెక్టులకు నువ్వు ఏం చేసినావో చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని ఎటుకాకుండా చేసిన ఘనత నీది, వాళ్ళని వాడుకొని వదిలిపెట్టావు. ఈ గ్రామం అభివృద్ధి కోసం అడిగితే కొంతమంది బీజేపీ వాళ్ళు రాఘవరెడ్డి 3 నెలలు చెడ్డోళ్ళట, ఆయన 3 నెలలు మంచోళ్ళట. ఇది ఎక్కడి సంస్కృతి నీది. కాబట్టి ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా, కానీ నీ లెక్క మేము కాదు, మేము పూటకో పార్టీ మారవలే, పూటకో నియోజకవర్గం మారలే, అబద్ధాలతోని మోసాలతోని మేము ఎమ్మెల్యే కాలే. గత ఎమ్మెల్యే పదవిలో చూసినప్పుడు మీరు చూడండి, హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకొని అమ్మ అయ్యా అని చెప్పి ఓట్లాడుకున్నావు, మోసం చేసినావు. ఇప్పుడు ఏమంటున్నావు, మీ మంత్రిని అయితే ఇది ఒక్కసారి నాకు ఎలక్షన్లలో ఓటేయండి, అయినా ప్రజలు చెడిపోయిండు, చీరలు ఇస్తారు తప్ప, వాచలు ఇస్తారు తప్ప, పైసలు ఇస్తారు తప్ప ఓటేసినట్లేరు, ఇది లాస్ట్ అవకాశం, ఇక నేను నిలబడ ప్రజలు చెడిపోయిందని చెప్తా ఉన్నారు. అవును, నిజంగానే చెడ్డాం. ఎందుకంటే మేము ఓట్లేసిన పాపానికి నువ్వు రేషన్ డీలర్ 500 కోట్లు సంపాదించావు, నీకు ఓటేసిన పాపానికి మేము అడుక్కు పోయినాం. మరి నువ్వు చెడ్డవా, మేము చెడ్డమా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మరి రేషన్ డీలర్లంతా ఇవాళంతా అడక తింటా ఉన్నారు. మరి నువ్వు రేషన్ డీలరు 500 కోట్లు ఎట్లా సంపాదించినావో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇసుక దందాలు నీవే, సిసి రోడ్ల మీద కమిషన్ నీవే, చెక్ డ్యాంల మీద నీవే, ప్రాజెక్టుల మీద నీయే, సోలార్ పవర్ ప్రాజెక్టుల మీద నీదే కమిషను. నువ్వు నీతులు చెబుతా ఉన్నావు, నీ గత చరిత్ర తెలియదా?
నువ్వేమన్నా 100 ఎకరాలు ఉన్న భూసాగా నువ్వు 1000 ఎకరాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నువ్వు 1-7 ఎకరాల భూమి ఉన్నది, అందులో మీరు అందరు పంచుకుంటే ఎంత వచ్చిందో మాకు తెలియదా? నువ్వు 1 సైకిల్ మోటార్, 1 జావ అడుక్కొని తిరిగినోనివి. ఇలా 800 కోట్ల రూపాయలు నీకు ఎట్లా వచ్చినాయి? మా ప్రజలు ఓట్లు ఎత్తేనే కదా, మా ప్రజలను ఓట్లు వేసి ముంచుతేనే కదా నువ్వు ఇలా మేము చెడ్డమని చెప్తా ఉన్నావు. ఓడిపోతానన్న భయంతోనే నువ్వు అందరినీ భయబంధులు చేస్తున్నావు, నువ్వు కట్టడి చేస్తున్నావు. ఇది కట్టడి కాదు, ప్రజల శక్తి ముందు నీది పనికిరాదు, ప్రజల ఆలోచన ముందు పనికిరాదు. నువ్వు దమ్ముంటే అభివృద్ధి పనులు చెయ్యి, నువ్వు గ్రామాన్ని అభివృద్ధి పదవులు నడుపు. గ్రామంలో ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చు, ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు తీర్చు. నువ్వు ఈరోజు తెలంగాణ పార్టీలో ఉన్నావా, తెలుగుదేశం పార్టీలో ఉండి ఈరోజు నిజమైన తెలంగాణ వదలను కొట్టించి ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అమ్మనాపుదు తిట్టావు, తూపాయికి ఎక్కడ రావు అన్నావు, తెలంగాణ విద్రోహి అన్నావు. అలాంటి మాటలు మేము ఎన్నడూ మాట్లాడలే, నీలాంటి బూతులు ఎక్కడ మాట్లాడలే మేము. అలాంటి మాట్లాడినావు నువ్వే మళ్ళా ఇంద్రుడు చంద్రుడు దేవుడు అని చెప్తా ఉన్నావు. నీది నోరా పెంట అని చెప్పి సందర్భంగా నీకు మనవి చేస్తా ఉన్నావు. చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.